ధమాక అయితే ధమాక లేదు ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ కే ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్యాన్స్ కే ఏంటండి ఫ్యాన్స్ కోసం స్టఫ్ ఇది అంతగా లేదు ఓన్లీ ఫర్ ద ఫ్యాన్స్ ఎక్స్క్లూజివ్ వాళ్ళు ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేయగలుగుతారు మిగతా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు అలా వైకుంఠపురంలో స్పూఫ్ సేమ్ మ్యాచ్ ఇది అలా వైకుంఠపురము రౌడీ అల్లుడు అజ్ఞాతవాసి ఇవన్నీ కలిపి పెట్టినట్టే చూపెట్టండి అంతే అజ్ఞాతవాసి అన్న కొంచెం బెటర్ కొంచెం కామెడీ ఉంటుంది కొన్నిట్లో ఇందులో ఏంటంటే సెకండ్ హాఫ్లో మొత్తం కామెడీ లేదు అదండి సినిమా అయితే అంత బాగాలేదు స్టోరీ రొటీన్గా ఉంది రొటీన్ అదే చెప్తుంది అండి అలా వైకుంఠపురం స్పూఫే సేమ్ మ్యాచ్ ఇదిగా దాన్ని స్టోరీ పరం కాదు అదే సినిమాని వ్యంగ్యంగా తీశాడు ఇప్పుడు మనము చూడటం కాదు మొత్తం అదే యాస్టీజు లాస్ట్ వరకు అదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే వంగ్యంగా మొత్తం ఇప్పుడు అల్లా వైకుంఠపురంలో ఒక ఎమోషనల్ మూవీ అని అంటారు దాన్ని స్పూఫ్ చేసేలా ఇప్పుడు మన సంపూర్ణేష్ బాబు సినిమా వచ్చింది కదా సంపూర్ణేష్ బాబు ప్రతి సినిమాని ఎలా స్పూఫ్ చేస్తున్నారు సేమ్ యాస్టీజ్గా ఇది కూడా అంతే స్పూఫ్ యాక్చువల్లీ ఏంటంటే రవితేజ గారు చేయకూడని సినిమా ఇది కానీ అతను రవితేజతో చెప్పించారు ఈ సినిమా అదొకటి డిసప్పాయింట్ రీలీలా పర్ఫార్మెన్స్ కానీ తన క్యారెక్టరైజేషన్ కానీ డ్యాన్స్ డ్యాన్స్లో ఓకే ఆమె ఒక 10 ఇయర్స్ వరకు మంచి రాణిస్తుంది అనమాట సాయిపల్లిలో పోస్తుంది కానీ సాయిపల్లి అంతే కాదు రైజేయగలుగుతారు ఎందుకంటే ఇద్దరు మాత్రం డాక్టర్లు అక్కడ వాళ్ళ ప్రొఫెషనల్ డాక్టర్ ప్రొఫెషనల్లో వాళ్ళు ఇద్దరు వెళ్తారు రీజకి మరి చిన్నపిల్లల అయిపోయిన ట్రాల్స్ చేశారు పేరు కెమిస్ట్రీ అది కెమిస్ట్రీ మేమే ఇప్పుడైతే రవితేజ గారు మేమే ఎక్స్పెక్ట్ చేస్తారండి మేమే వస్తుంది మీమ్స్ మొత్తం వాళ్ళదేగా ప్రతిదీ మేమే క్రియేషన్ అయిపోతుంది అనమాట వాళ్ళకు బాగా పండుగ దొరికింది వాళ్ళకు ఎందుకంటే ఒక 60 ఇయర్స్ ఈ రోజు 20 ఇయర్స్ నెగిటివ్స్ అంటే ఏమనిపించింది ఏంటండి నెగిటివ్స్ చెప్తున్నాం కదండి సినిమా ఏంటంటే ఫస్ట్ 10 మినిట్స్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది తర్వాత అంతా చెప్పబడిపోతూ ఉంటుంది అలా వైకుంఠపురము రౌడియల్లు లాగా అనిపిస్తుంటుంది అంత సినిమా పాజిటివ్ ఏం లేదండి ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ పాజిటివ్ అంటే ఫ్యాన్స్ కోసమే శ్రీలీల డ్యాన్స్ కావాలంటే డ్యాన్స్కి వెళ్ళండి ఆ హీరోయిన్ కరెక్ట్ పాట టైంలోకి వస్తుంది పాట టైంకి వెళ్ళిపోతుంది ఎప్పుడు రావాలో కరెక్ట్ వచ్చిందంటే ఫైట్ పాట ఫైట్ పాటకే మీదంతా లేదు అలా వైకుంఠపురంలో ఉన్న పూజ గడేకి ఒక రోల్ ఇచ్చారు ఇలా అందులో లేదు అవుట్ ఆఫ్ 500 2 అండి ధమాక బ్రో మామూలుగా లేదు సినిమా అసలు ప్రతి సీన్ ప్రతి షాట్ అసలు మామూలు చేయలేదు అన్న యాక్టింగ్ మాత్రం ఇరిగి తీసిండు అసలు అన్న యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు పిచ్చ ఫ్యాన్ రవితేజకి యాక్టింగ్ శ్రీలీల కూడా బాగానే చేసింది కామెడీ సీన్స్ కానీ ఫైట్స్ డ్యాన్స్ పరంగా సాయి పల్లవి పోటీస్తుందండి శ్రీ సాయి పల్లవితో పర్లే అన్న పోటీ ఇస్తుంది బాగానే చేసింది అసలు యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది స్టోరీ రొటీన్గా ఉంది అన్నారు కదా నీకేమన్నా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది నా సెకండ్ హాఫ్ కూడా బాగుంది ట్విస్ట్ బాగుందినా ట్విస్ట్ చాలా బాగుంది అదే మధ్యలో ఇంటర్వెల్ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చాడు ఆ సీన్తో అసలు మామూలుగా లేదు వింటేజ్ రవితేజ చూసాం మళ్ళీ టైమింగ్ చాలా సంవత్సరాల వరకు మిస్ అయ్యాము ఈ సినిమాలో ఉందా అసలు కామెడీ అంటే ఈ సినిమా నేను అసలు అన్న మామూలుగా చేయలేదు బాగా చేశాడు అసలు మిగతా అమ్మ నాన్న తమ్ముల అమ్మ ఈడియట్ అవన్నీ అన్నిటితో పోల్చుకుంటే ఇది మామూలుగా లేదు అసలు మామూలుగా లేదు కామెడియన్స్ ఎవరు కామెడియన్స్ హైపర్ ఆది అన్న హైపర్ ఆది అసలు మామూలుగా లేదు హైపర్ ఆది అంటే హైపర్గానే ఉంది సినిమా అంతా మామూలుగా లేదు 5 5 ఇచ్చేసానా తగ్గేదే లేదు దాంట్లో డెలివరీ కానీ ఆయన ఎటకారం అవన్నీ అవన్నీ ఏంటంటే రవితేజ గారిని ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకొచ్చారు గత సినిమాల నుంచి రవితేజ గారి సినిమా చాలా మేము ఇలాంటి యాక్టింగ్ మిస్ అవుతున్నాం సో దాన్ని బయటకు తీసుకోవడం వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అండ్ సాంగ్స్ కొరియోగ్రఫీ ఎవరు చేసుకొని చాలా బాగా చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంద్రాసీన్ ఒకటి సీక్వెల్ చేస్తారు ఆ హైలైట్ సినిమాకి నెక్స్ట్ హైలైట్ పల్సర్ పడి సాంగ్ తీసుకోవడం హైలైట్ అది ఎవ్రీ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ వాడుకున్నారు బట్ ఏంటంటే స్టోరీ ఒకటి పాత స్టోరీ తీసుకున్నారు ఓల్డ్ కమర్షియల్ స్టోరీ తీసుకున్నారు బట్ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ స్టోరీ పాతదైనా రవితేజ గారిని క్యాలిబర్ని బయటకు తీయడం వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది రవితేజ గారికి ఇది కంబ్యాక్ కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు బాగుంది శ్రీలీల కూడా గ్లామర్గా చాలా బాగా చేసింది బట్ రవితేజకి మరీ చిన్నపిల్లని పెట్టాడు అనిపించింది సో కొద్దిగా పెద్ద హీరోని పెట్టుంటే బాగుంది అనిపించింది అది ఒక్కటి మైనస్ పాయింట్ బాగుంది శ్రీలీల డ్యాన్స్ బాగుంది శ్రీ డ్యాన్స్ కూడా బాగా చేసింది ఏం లేదు ఈ కాంబినేషన్ రాకపోతే బెటర్ బెటర్ అండ్ ఇంకోటి రవితేజ యాదవ్ కామెడీ అయితే ఉండే హైపరాది రావు రమేష్ టైమింగ్ అయితే జబర్దస్త్ కామెడీ టైమింగ్లో నెక్స్ట్ లెవెల్ కామెడీ చేసే హైపరాది అయితే సో హైపరాదికి ఇదే ఫస్ట్ ఫుల్ లెంత్ కామెడీ అని రోల్ పడ్డాం సో సక్సెస్ అవుతుందని అనుకున్న హైపరాదికి స్టోరీ రొటీన్గా ఉందన్నారు కదా స్టోరీయే పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు డబల్ రోల్ ఉంది చాలా బాగా ట్విస్ట్ ఉంటాయి ఆ ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ అయినా సరే రవితేజ గారి వల్ల ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది
సో ప్లస్ పాయింట్ వన్ మ్యాన్ షో రవితేజ గారిది అని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ బాగున్నాయి అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి, అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. లేదు రవితేజ గారు లుక్ పాత, మనకి పాత రవితేజ గారు వెంకీలో రవితేజ టైమింగు, మళ్ళీ ఒక ఈడేట్లో రవితేజ టైమింగు, ఆ టైమింగ్ తోటి ఆ లుక్స్ తోటి అన్నట్టు అనిపిస్తుంది మనకు. కొద్దిగా బాగుంది రవితేజ గారు, చాలా బాగున్నారు. అవుట్ ఆఫ్ నేను 3.5 ఇస్తాను.